ముసావా మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గీత కార్మిక సంఘం 2 ఎకరాల స్థలంలో ఈజీఎస్ నిధుల నుండి 2000 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి సిఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎక్సైజ్ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, గౌడ సంఘ సభ్యులు కలిసి నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈత మొక్కలను సంరక్షించుకొని నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని, గౌడలకు ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులను గౌడ సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ సంఘ సభ్యులు కలిసి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పంచాక్షరి సిఐ శ్రీనివాస్, గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీడిసి గుండెల్లి శ్రీనివాస్, రాజారాం, యాదగిరి బాలయ్య, ఎల్లయ్య, గంగయ్య, అంజనేయులు, దేవేందర్, బాలసాని శ్రీనివాస్, ఈజీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి రమేష్, గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈత పారిశ్రామిక సహకార సంఘం వారు వాళ్ళ సొంత భూమిలో, సొసైటీ భూమిలో 2000 ఈత చెట్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. ఏపీఓ గారు వాళ్ళ మొక్కలు కేటాయించడంలో వాళ్ళు సహాయపడ్డారు. అలాగే గ్రామ పంచాయతీఓ గారు మాకు ఈఆర్జేస్ కింద ఈఆర్జేస్ వీళ్ళందరూ సాయం చేసి చేస్తున్నారు. వీటిని మా సొసైటీ సభ్యులు వాళ్ళ సొంత భూమే కాబట్టి కాపాడుతారు, మంచిగా పెంచుకుంటారు, వాళ్ళ వృత్తికి ప్రయత్నం జరుగుతుంది. ఫస్ట్ టైం చూసినా గౌడ్స్ ఎక్కడైనా కానీ మేము అంతకుముందు చెట్లు ఇస్తాం ఇస్తామంటే ఏ చూద్దాం సార్ పెంచుదాం సార్ అన్నట్టు ఉండేది. కానీ ఇక్కడ ముస్తాబాదు అంటే గౌడ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చెట్ల కోసం వాళ్ళు అసలు ఎంత అంటే అసలు ప్రతిరోజు అంటే ఒక అప్పు ఉన్న వాళ్ళు కూడా మనకు 100,000 రూపాయలు అప్పు ఉంటే ఎట్టించారు, అన్నిసార్లు ఫోన్ చేసి పాప మేము కూడా చాలా కష్టపడ్డాం. వాళ్ళు కూడా ఒక 1000 చెట్లు ఈరోజు తీసుకొచ్చి కష్టపడి ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఇంత ఎండ కొట్టినా ఏమున్నా సార్ రావాలే చేయాలని చేసారు, చాలా సంతోషం. అయితే చెట్లు పెట్టడంలో మనం ఇంత శ్రద్ధ చూపించినాం కదా, వాటిని కాపాడుకోవడం కూడా అంతే మన బాధ్యత. ఇక్కడ పెట్టడం చాలా ఈజీ కాబట్టి మనకు ఆల్రెడీ మనకు దాని అమౌంట్ ఫండ్ కూడా వస్తాయి కాబట్టి ఒక క్యాండిడేట్ని పెట్టేసి, ఎందుకంటే ఎండలు కూడా విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి వాటర్ ఎప్పటికప్పుడు వాటర్ ఇస్తూ వాటిని కూడా సంరక్షించాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత లోపలికున్న పాపం ఆ గట్టి మీద నడుచుకుంటూ వచ్చి కూడా దీన్ని కవర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ముస్తాబాద్ గౌడ సొసైటీకి, అట్లాగే ఏపీఓ గారికి, ప్లస్ యువ గారికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మా సార్ కూడా చెప్పాగానే పాపం గంభీరాపేట నుంచి ప్రత్యేకించి ఇంత ఎండలో కూడా నడుచుకుంటూ వచ్చి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కూడా ఈ సందర్భంలో ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.